यदा राज तदा प्रजाध्यक्ष वंकर अध्यक्ष वंकर गल व्यक्त इपड़ू मार अध्यक्ष अध्यक्ष गवर्नर गारी प्रसंगा की धन्यवाद प्रवेश तीर्मा बलपरू अध्यक्ष श्रीकांत रेड्डी गारी प्रवेश तीर्मा बलपरू अध्यक्ष मन मैं विशाल हृदय गोपने अभिवृद्धि संक्षेम फलाल निलूटमे गवर्नर गारी प्रसंग पाठ अध्यक्ष अध्यक्ष गवर्नर गारी प्रसंग वारी पाठ्यांश आ प्रति अक्षर अध्यक्ष अंदर भाव राजशेखर रेड्डी गारी आशया राजशेखर रेड्डी गारी आलोचन प्रस्फुट गवर्नर गारी प्रसंग में तेटतेल अध्यक्ष अध्यक्ष पुटबो बिड दी पंड मुदल वरकू वारेवाली वारे कष्ट ने मूड वेल आर वलभ सुदीर्घ पादयात्रो अन्नी वर्ग प्रजा कष्ट बाधल कन्नी आधल आ कष्ट आ कन्नी फल मेनिफेस्टो अध्यक्ष अध्यक्ष रु संवस तुम नाल सुमार अध्यक्ष तुम याब मूड लक्षल मुफ्ई वेल नाग वरव तुम संक्षेम अभिवृद्धि फला अध्यक्ष इंटे कुखतोक वंकर इंटर व्यक्त देनिकैना तीगिस्तारु अध्यक्ष वाकआउट चेयडं कोसम वीळ्ळु चेसे ड्रामा अध्यक्ष अध्यक्ष वीळ्ळु मेमु माट्लाडिते पट्टुकोलेरु काबट्टि पारिपोतां अध्यक्ष अध्यक्ष 953 लक्षल 35,429 अभिवृद्धि संक्षेम फलाल अध्यक्ष 1,75,376,064 रूपये तो सरासरी नेरुगा अक्कचेलमेल खाता रैतनल खाता भारत देश चरित्रलो राष्ट्रंलो मुख्यमंत्री कूडा इन्नी संक्षेम फलालनु अंदिंचिन मुख्यमंत्री भारत देश चरित्रलो मुख्यमंत्री मन जगन मोहन रेड्डी गारु अनि चेप्पेसि सुवर्ण अक्षर तो रासुकोवालनि अध्यक्ष मैं चूसा अध्यक्ष परिस्थितुलु चूसा करोना कष्टकालं चूसा गत रेंडु संवत्सरालुगा करोना तल्लाडुता उन्ना मोक्क ओनि धैर्यंतो प्रति ओक्क वर्गान्नि प्रति ओक्क मनिषिनि प्रति ओक्क व्यक्तिकि नेनुन्ना धैर्यमिस्तू ई रोजु अभिवृद्धि फलालु अभिवृद्धि कार्यक्रमालु सुमारुगा 45 लक्षल मंदि अक्कचेल्लेमलकु अंटे सुमारुगा 90 लक्षल मंदि मन पिल्ललकु नेरुगा अम्मवड़ी द्वारा सुमारुगा 13,000 कोट्ल रूपायलु नेरुगा इस्तुन्न मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु अध्यक्ष अम्मवड़ी द्वारा पिल्लल चदुवुकोवाल अध्यक्ष पिल्लल्नि चदिवंचालनि आलोचन अध्यक्ष अध्यक्ष ए रोजैना अम्मवड़ी पदकं पेट्टालि पिल्लल्नि चदिवंचालि पिल्लल भविष्यत्तु चूडालि पिल्लल्नि चदिविस्ते आ कुटुंबं प्रयोजकं अवुतुंदि आ कुटुंबं आर्थिकंगा स्थिरपडुतुंदि आलोचन एवरिकि राणि आलोचन मन गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु अध्यक्ष ఒక అమ్మఒడి ద్వారా కాదు అధ్యక్ష స్కూల్ కి వెళ్ళేటప్పుడు విద్యాకానుక కిట్టిస్తూ మధ్యాహ్నం గోరు ముద్దలు పెడుతూ
తల్లి అకౌంట్లో డబ్బులేస్తూ పిల్లల్ని చదివించే కార్యక్రమం ఈరోజు స్కూల్స్ చూసాం అధ్యక్ష నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా ప్రైవేట్ పాఠశాలలకు దిట్టుగా ప్రభుత్వ బడులన్నీ సుందరంగా తీర్చిదిద్దుతూ పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఆహ్లాదకరంగా ఉంటే బాగా చదువుకుంటారు జగనన్న గోరుముద్ర ద్వారా ప్రతి రోజు పెట్టే ఆహారాన్ని సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలన్నీ కూడా ఒక్కొక్క రోజు పెట్టే ఆహారం ఇంకొక రోజు పెట్టకుండా బ్రహ్మాండంగా పెడుతూ గోరుముద్రలు తినిపిస్తూ వాళ్ళని చదివిస్తూ ఈ రోజు ఇంటర్మీడియట్ తర్వాత ఒక్క రూపాయి కూడా ఒక నయా పైస కూడా ఖర్చు లేకుండా వాళ్ళని ఇంజనీర్లను చేస్తూ డాక్టర్లను చేస్తూ ఎంబీఏ ఎంసీఏ అటువంటి పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ ఈరోజు పిల్లల్ని ప్రోత్సహిస్తూ విద్యార్థుల్ని ఉన్నత భవిష్యత్తు వైపు అడుగులు వేయిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష సూర్యుడు తను వెలుగుతూ అందరికీ వెలుగునిస్తాడు అధ్యక్ష చంద్రుడు అందరికీ వెన్నెలను పంచుతాడు అధ్యక్ష అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను గెలవడమే కాదు 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించడానికి కంకణ బద్దులై ఉన్నారు అధ్యక్ష నిజంగా 5 కోట్ల మంది ప్రజలు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేమందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పేసి జగనన్నకి జయజయాలు పలుకుతున్న పరిస్థితులు అధ్యక్ష ఒకానొక రోజుల్లో బలవంతుడు బలహీనుని బెదిరించి ఆ రోజులు బలవంతుడు బలహీనుని బెదిరించిన రోజులు ఎన్నాళ్ళు చూశాం అధ్యక్ష కానీ ఇప్పుడు ఆ బలహీనుల పక్షాన ఒక బలమైన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి ఈరోజు 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా గర్వంగా గుండెల మీద చేసుకొని మాకు మా నాయకుడు ఉన్నాడు మాకు మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి ఈరోజు భరోసా జగన్ అన్న అని చెప్పేసి అధ్యక్ష ఈరోజు మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష చాలామంది చెప్పారు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్ప అధ్యక్ష బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా పిల్లలు ఇంగ్లీష్ బడికెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఆలోచనతో ఉన్న పరిస్థితులు కానీ ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అందరం కూడా ఆనందిస్తే కానీ కొంతమంది ప్రబుద్ధులు కోర్టులకు వెళ్ళి స్టేజ్లు తీసుకొచ్చారు అధ్యక్ష అంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష అంటే బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్ప అధ్యక్ష ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఎన్నో చెప్తారు అధ్యక్ష అధ్యక్ష నిన్న జగన్మోహన్ రెడ్డి గారి 1000 రోజుల పాలన మీద ఒక ఛార్జ్ షీట్ పెట్టారు అధ్యక్ష ఛార్జ్ షీట్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 1000 రోజులు విధ్వంసం అంట అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రోజున 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి అమ్మ ఒడి ద్వారా నేరుగా డబ్బులేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన విధ్వంసం అధ్యక్ష పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు విద్యా కానుక కిట్టిస్తూ జగనన్న గోరుముద్ర పెడుతూ అమ్మ అకౌంట్లో అమ్మ ఒడి డబ్బులేస్తా ఉంటే ఇది విధ్వంసం అధ్యక్ష రైతన్నలకి 52 లక్షల మంది రైతన్నలకి నేరుగా రైతు భరోసా ద్వారా డబ్బులేస్తా ఉంటే వ్యవసాయానికి ముందుగానే పెట్టుబడి పెడతా ఉంటే ఇది విధ్వంసం అధ్యక్ష చేయత ద్వారా 25 లక్షల మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల అక్క చెల్లెమ్మలకి నేరుగా 75,000 రూపాయలు సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తా ఉంటే ఆ కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతా ఉంటే బ్రహ్మాండంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా ఉంటే ఇది విధ్వంసం అధ్యక్ష
అధ్యక్ష దుర్మార్గుల అధ్యక్ష 31 లక్షల మంది అక్కచెల్లెమలకి గూడు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో పాదయాత్రలో వాళ్ళ కన్నీరు తెలుసుకున్న జగనన్న 31 లక్షల మంది అక్కచెల్లెమలకి నేరుగా రిజిస్ట్రేషన్ ద్వారా పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 16 లక్షల మందికి ఇళ్ళు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇది 1000 రోజుల పాలనలో విధ్వంసం అధ్యక్ష అధ్యక్ష 80 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమలకి భరోసాగా ఆశ్రయిస్తూ మొత్తం కూడా రుణమాఫీ చేసి నాలుగు విడతలుగా వాళ్ళ అకౌంట్ లో వేస్తా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ముందుకు వెళ్తా ఉంటే ఇది విధ్వంసం అధ్యక్ష అధ్యక్ష ఇన్ని పథకాల అధ్యక్ష భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానిన్ని పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి అంటే అందరి రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా శభాష్ అని చెప్పేసి మెచ్చుకుంటున్న పరిస్థితి అధ్యక్ష ఈ పరిస్థితి ఈ రోజున పరిస్థితి నిన్ననే అధ్యక్ష స్కాచ్ గవర్నర్ గవర్నెన్స్ ఒక అవార్డ్ ఒక రిపోర్ట్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 జగన్ మోహన్ రెడ్డి గారు నంబర్ 1 చెప్పేసి ఈ రోజున ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 అని చెప్పారు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇంత సంక్షేమం జరుగుతూ ఉంటే అధ్యక్ష దుర్మార్గంగా కులం కూడిపెడుతుందా అధ్యక్ష మతం మంచి నీళ్ళు ఇస్తుందా అధ్యక్ష సంస్కారం సాయం చేస్తుందా అధ్యక్ష ఆ సంస్కారవంతుడే ఈనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష మానవత్వం ఉండాలి అధ్యక్ష మంచితనం ఉండాలి అధ్యక్ష నిజమైన ప్రేమ నిజమైన మానవత్వం ఈ రోజు ఈనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి మానవత్వం ఉంది కాబట్టి పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పొండు ముదుసలి వరకు కూడా వారికి ఏ కష్టం కలిగినా సరే నేను ఉన్నాను అని చెప్పేసి ఈ రోజున ఈ పథకాలు ఎన్ని అధ్యక్ష ఎన్ని పథకాలు అధ్యక్ష జగనన్న గోరుమద దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి చేయూత దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా కానుక జగన్ ఫంక్షన్ కానుక 61 లక్షల మందికి ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష అంటే ఇన్ని కార్యక్రమాలు అధ్యక్ష కరోనా కష్టకాలంలో కూడా లెక్క చేయకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే లెక్క చేయకుండా నా అక్కచెల్లెమలకి నా అన్నతమ్ములకి నేరుగా పథకాలు వెళ్ళాలని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు పరితపిస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు కులాలు కులాలు అంటగడతా ఉన్నారు అధ్యక్ష కులం కూడిపెడతా అధ్యక్ష కులం కాదు అధ్యక్ష గుణం అధ్యక్ష ఏ కులం ఉందని చెప్పేసి ఏ కులం వాళ్ళని చెప్పేసి అమ్మఒడికి డబ్బులు వేస్తా ఉన్నారు అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారు 45 లక్షల మంది అక్కచెల్లెలకి డబ్బులు వేస్తా ఉన్నారు 52 లక్షల మంది రైతన్నలకి ఏ కులం అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తా ఉన్నారు అధ్యక్ష రైతు భరోసా ఏ కులం అని చెప్పేసి 61 లక్షల మంది అవతాతలకి అక్కచెల్లెమలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష 25 లక్షల మంది చేయూత 80 లక్షల మంది అక్కచెల్లెమలకి డ్వాక్రా అక్కచెల్లెమలకి ఆసరా ఏ కులం అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారు మా కులం మా బీసీ మా ఎస్సీ మా ఎస్టీ మా మైనారిటీ అని చెప్పేసి గుండెల్లో పెట్టుకొని చూస్తా ఉన్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది చెప్తారు 1000 రోజుల పాలన విధ్వంసాలా కులాలా కూడి పెడతాయా ఇమేజిన్ ఒక నేను చూశాను అధ్యక్ష కులాలంటే పెద్దన పాత్ర పోషించాలంట కులాలు పెద్దన పాత్ర పోషించు గుణవంతుడే పెద్దన పాత్ర పోషిస్తాడు ఈ మధ్య ఒక నాయకుడు చెప్పాడు ఎక్కడ రాజమండ్రిలో కులం కులాలు కాదు అధ్యక్ష ఏ కులం అని చెప్పేసి మేము ఇందరం అంతమంది 151 మంది ఎమ్మెల్యేలు ఒంటి చేత్తో గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మీ ఏ కులం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి కులం
చెప్పేసి 22 మంది ఎంపీని గెలిపించారు. అధ్యక్ష కులాలు కూడి పెడతాయి అధ్యక్ష, మనసున్నవాడు ఆకలి చూసి ఆకలి కడుపు చూసి అన్నం పెట్టేవాడే లీడర్. ఆ పెట్టే అన్నం కూడా పర్మనెంట్ గా పెట్టేవాడే జగన్ మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న పర్మనెంట్ గా పెడతా ఉన్నారు అందరికీ కూడా అన్ని వర్గాలు. ఈ రోజు నా అధ్యక్ష నిజంగా మీరు ఆ సీట్ లో కూర్చున్నారు. మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి స్పీకర్ గా మీరు ఆ స్థానంలో బలహీన వర్గాల వ్యక్తి. ఆ పక్కనే శాసన మండలి చైర్మన్ ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి, శాసన మండలి వైస్ చైర్మన్ ఒక మైనారిటీ అధ్యక్ష, సామాజిక న్యాయం అని చెప్పేసి గొంతు చించుకొని అరిచేవాడు అధ్యక్ష. 74 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. సామాజిక న్యాయం అనే మాట విని 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 గొంతెత్తి అరిచినా సరే ఎక్కడ సామాజిక న్యాయం అధ్యక్ష? ఈ రోజున మంత్రివర్గ కూర్పు, స్పీకర్ స్థానం, చైర్మన్ స్థానం, వైస్ చైర్మన్ స్థానం ఇవి కాదక్ష. అధ్యక్ష రాజ్యాంగంలో ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు రాజ్యాంగంలో ఉంటాయి అధ్యక్ష, కానీ రాజ్యసభ సీట్లు రాజ్యాంగంలో ఉండదు అధ్యక్ష. రాజ్యాంగం అంటే 4 ఎంపీ స్థానాలు ఉంటే 2 ఎంపీ స్థానాలు బీసీలే, 32 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 18 స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే. సామాజిక న్యాయం 13 జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే అధ్యక్ష 9 జిల్లా పరిషత్ చైర్మన్ పేటాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన గొప్ప నేత సామాజిక న్యాయానికి రూపకల్పన. అధ్యక్ష 13 నగర కార్పొరేషన్ చైర్మన్ ఉంటే అధ్యక్ష అందులో సుమారుగా నాకు తెలిసి 12 అనుకుంటా 12 బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనర్ నగర చైర్మన్ ఏంటి అధ్యక్ష? రిజర్వేషన్ అధ్యక్ష. కానీ రిజర్వేషన్ కాని సీట్లో జనరల్ స్థానాల్లో సైతం మా బలహీన వర్గాలను బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనారిటీలని కూర్చోబెట్టడం అంటే చరిత్ర అధ్యక్ష. ఎవరు చేస్తారు అధ్యక్ష? ఎవరు చేస్తారు అధ్యక్ష చెప్తా అన్న. మార్కెట్ యాడ్ అధ్యక్ష నిజంగా అధ్యక్ష, చిన్నప్పుడు మార్కెట్ యాడ్ చైర్మన్ కదా అధ్యక్ష, డైరెక్టర్ పదవి కోసం మేము ఒక నాయకుల దగ్గరికి వెళ్ళేవాడు అధ్యక్ష. పాప నాయకుడు లోపల ఉండేవాడు, సార్ మార్కెట్ యాడ్ డైరెక్టర్ పదవి కోసం మావాన్ని తీసుకొచ్చాడంటే చూద్దాంలే భయ్య అధ్యక్ష. ఈ రోజున 196 మార్కెట్ యాడ్ చైర్మన్ ఉంటే అధ్యక్ష 118 మార్కెట్ యాడ్ చైర్మన్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు. నిజం అధ్యక్ష, ఇది గుండెల్లో నుంచి వస్తూ ఉంది, మనసు నుంచి వస్తూ ఉంది అధ్యక్ష. అంటే ఇంత సామాజిక న్యాయానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే మనసులో ఉన్న ఆనందం అధ్యక్ష. ఈరోజు మనం చూసాం అధ్యక్ష, చాలామంది 1000 రోజుల పాలన అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాత గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళనే మాట ఏంటో అధ్యక్ష, జగన్ బాబు ఉన్నాడు కాబట్టి నాకు పెన్షన్ వస్తూ ఉంది, జగన్ అన్న ఉన్నాడు కాబట్టి నాకు అమ్మ ఒడి వస్తూ ఉంది, జగన్ అన్న ఉన్నాడు కాబట్టి నాకు చేతి వస్తూ ఉంది, జగన్ అన్న ఉన్నాడు కాబట్టి నాకు ఆశ వస్తూ ఉంది, జగన్ అన్న ఉన్నాడు కాబట్టి నాకు రైతు భరోసా డబ్బులు వస్తూ ఉన్నాయి. కళాకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ప్రతి అవ్వ తాత అన్న చెల్లి అక్క చెల్లి గొంతెత్తి వెదగెత్తి చాటుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు జిల్లాలు 13 జిల్లాలని 26 జిల్లాలుగా వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలన అధ్యక్ష. దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష? ఒక జిల్లాకి
ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు తెలుసు. అంటే ఎన్టీ రామారావు గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. అదేవిధంగా జాతీయ నాయకుల్లో ఆయన కూడా ఒకడు, ఒక ఉన్నత విలువ కలిగిన వ్యక్తి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి పేరుని ఒక జిల్లాకి సిఫార్సు చేశారు. అధ్యక్ష నిజంగా ఎన్టీ రామారావు గారి పేరుని జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పేసి పెడితే కనీసం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని, ఎన్టీ రామారావు గారు పెట్టిన గుర్తుని ఎన్నో పోటు పొడిచి ఆయన్ని రాళ్లతో చెప్పుతో కొట్టి వైస్రాయ్ హోటల్లో ఆయన్ని అవమానపరిచారే, దాడి చేశారే. కనీసం 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు, ఎప్పుడైనా సరే నీ బుర్రలో ఆలోచన వచ్చిందా ఎన్టీ రామారావు గారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలన్న ఆలోచన మాకొచ్చింది, మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని చేజీలు పలుకుతున్నారు. అధ్యక్ష మీరు 14 సంవత్సరాలు అధికారంలో ఉంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్టీ రామారావు గారి పేరు నీకు గుర్తురాదు? నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన నీకు రాదు? కానీ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని చెప్పేసి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం గొంతు తరుస్తావు. ఈరోజు మేము చెప్తా ఉన్నా గర్వంగా, ఈరోజు ఎన్టీ చనిపోయిన ఎన్టీ రామారావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికించారు అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం ఎన్టీ రామారావు గారి అభిమానులకి. అధ్యక్ష ఈరోజు ఇంతగా ఇన్ని వర్గాల ప్రజలందరూ కూడా తనవాళ్ళుగా తన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బలహీన వర్గాల ఆత్మబద్ధువుగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని ఈరోజు ప్రోత్సహిస్తూ ఈరోజు సమాజ నిర్మాణానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి ప్రతినిధి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సమాజ నిర్మాణానికి ప్రతినిధి. అధ్యక్ష నిజంగా గొప్ప విషయం. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారేమో తన సామాజిక వర్గం గురించి ఆలోచిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో మా వర్గాల గురించి మాకు చేయిచ్చి మమ్మల్ని గొప్ప గొప్ప సీట్లలో కూర్చోబెడతారు. అధ్యక్ష ఇటువంటి గొప్ప నాయకుని నాయకత్వంలో ఈరోజు మీరు ఎన్ని విషపురాతలు రాసిన చాలా పత్రికలు ఉన్నాయి అధ్యక్ష, రోజు పని కట్టుకునే విషపురాతలు. అధ్యక్ష విషం కక్కుతా ఉన్నారు, అధ్యక్ష దాడి చేస్తా ఉన్నారు, అధ్యక్ష ప్రజల మెచ్చిన ప్రజల విశ్వాసం పొందిన ప్రభుత్వం మీద దాడి చేస్తూ ప్రతిరోజు సాయంత్రానికి డిబేట్లు పెడతారు. అధ్యక్ష డిబేట్లు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఆడికి సూటు పోటు వేసి చర్చలు, వాడు చేసే పని వల్ల జగన్మోహన్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఇటువంటి దుర్మార్గులు. అధ్యక్ష అధ్యక్ష నిన్న ఒక రిజల్ట్స్ వచ్చింది అధ్యక్ష, అండమాన్లో అంట అధ్యక్ష 2 సీట్లు వచ్చినాయి అంట అధ్యక్ష, అండమాన్లో తెలుగుదేశం పార్టీకి 2 వార్డులు కలిసినాయి అంట అధ్యక్ష, దానికి సమరాలు చేసుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం నుంచి కాలిపోతా ఉంది, చంద్రబాబు నాయుడు అండమాన్ పారిపోబోతా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ టు ఏపీ టు అండమాన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఇక్కడ ఉన్నది వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో అయిపోయింది, చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా రేపో మాపో కనుమరుగిపోతా ఉంది, అన్నమారు పారిపోబోతా ఉన్నాడు నారా చంద్రబాబు. అధ్యక్ష ఇప్పుడే చూపుతుంది కరోనా గురించి మాట్లాడుతూ కష్టకాలంలో, అధ్యక్ష ఒకే ఒక్క నిమిషం, కరోనా కష్టకాలంలో ఇక్కడ ఉన్న మా సహచర మిత్రులు, ఎమ్మెల్యే మంత్రులు కరోనాని ఎదుర్కొని అవసరమైతే మా ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 2 సంవత్సరాలు ప్రజల కోసం ఇబ్బంది పడ్డాం అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు కరోనాకి పారిపోయి హైదరాబాద్ పారిపోయిన ఈ
చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్తారు అధ్యక్ష, మాకు నీతులు చెప్తారు అధ్యక్ష. కరోనా కష్టకాలంలో ఎక్కడ ఉన్నా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజల కష్టాల్లో ఉన్నావు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజలతో ఉన్నావు అధ్యక్ష. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు కొరకు కరోనాతో పారిపోయిన వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం గురించి మాట్లాడారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకొని ప్రతిరోజు పోలవరం గురించి, పోలవరాన్ని సోమవారం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి సోది కబుర్లు చెప్పి జై జో చంద్రన్న అని చెప్పేసి పాటలు పాడుకొని వచ్చిన వీళ్ళు గురించి చెప్తారు. చెడతలు పట్టుకొని వాయించుకొని వీళ్ళు చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనసున్నవాడు మంచి మనిషి, ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశారి నాయకత్వంలో ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 151 స్థానాలు కదా అధ్యక్ష, 175 స్థానాలు, 151 స్థానాలు పై చిరికే గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య ఐటీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అధ్యక్ష, ఆదాయ వనరులను అంట అధ్యక్ష అన్వేషిస్తాడు అధ్యక్ష. ఇంకేముంది ఆదాయం మొత్తం దోచుకున్నావుగా, మొత్తం దోచుకున్నావుగా, జన్మభూమి కమిటీల పేరుతో మొత్తం కూడా దోచుకున్నా నీవు. ఈరోజు అధ్యక్ష, మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన ఈరోజు ఇన్ని పథకాలు అధ్యక్ష, అధ్యక్ష భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చేయరు అధ్యక్ష. 9,53,35,429 అభివృద్ధి సంక్షేమ పొలాలు అధ్యక్ష, 1,75,37,664 కోట్ల రూపాయలతో ప్రతి గడపకి చేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సలాం కొడుతూ జయజయ పలుకుతూ జగనన్న నాయకత్వం అధ్యక్ష. థ్యాంక్ యూ.